ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకు నా యొక్క వందనములు. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 91వ కీర్తనను ధ్యానించుకుందాం. అందులో ముందుగా 2 వచనాలు మాత్రం ఈరోజు ధ్యానించుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ప్రేమైనటువంటి నా స్నేహితులారా, ఈ యొక్క 91వ కీర్తన దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేవారి యొక్క భద్రతను వివరించే కీర్తన. ఆధ్యాత్మిక శారీరక ప్రమాదాల సమయంలో మనం ఆయన కాపుదలపై ఆధారపడాలని, దేవుడే మన ఆశ్రయమని ఈ కీర్తన చాలా బలంగా చెబుతున్నది. మహోన్నతుని చాటున నివసించువాడే అంటే, ఎవరైతే మహోన్నతుడైన దేవుని యొక్క ఉద్దేశానికి, ఆయన కాపుదలకు తమను అప్పగించుకొని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నివసించడానికి ప్రయత్నిస్తారో వారికి భద్రత ఉంటుందని ఈ కీర్తన చెబుతున్నది. క్రీస్తులోనూ ఆయన వాక్యంలోనూ ఎంతగా నిలిచి ఉండి ఎంతగా ఆయనను మన నివాస స్థలంగా చేసుకుంటామో అంత అధికంగా ఆపద సమయాలలో మన విడుదల పొందుతాము. ఈ కీర్తనలోని దేవుని 4 నామాలు ఆయన కాపుదలను 4 విభిన్న దృక్పథాలలో వివరిస్తున్నాయి. అందులో మొదటిది మహోన్నతుడు. మనం ఎదుర్కొనే ఎంత గొప్ప భయం కన్నా ఆయన ఎంతో గొప్పవాడని చెబుతుంది. అందులో 2వది సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ముందు ఎంత గొప్ప శత్రువైనా నిలవలేడు అని నొక్కి చెబుతుంది. 3వదిగా యెహోవా. ఉన్నవాడు అనువాడైన ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుందని అభయమిస్తున్నది. చివరిగా 4వ మాట, నా దేవుడు. తనను నమ్మిన వారికి ఆయన వ్యక్తిగతమైన దేవునిగాను స్నేహితునిగాను తోడై ఉంటాడన్న సత్యాన్ని నొక్కి చెబుతున్నది. కనుక ఈ 2 వాక్యాల్లో ఉన్నటువంటి 4 మాటలను బట్టి మనం అర్థం చేసుకునే అంశం ఏమనగా, సంపూర్ణమైనటువంటి స్థిరమైన నమ్మకం దేవుని పట్ల మనం ఉన్నట్లయితే మనకి ఎటువంటి ఆపద సమయంలోనైనా ధైర్యంగా ఉండగలమని ఈ యొక్క వాక్యం చెబుతుంది. అట్టి కృపను మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.